సార్, ఇప్పుడు గోల్డ్ అన్నది మీరు అన్నట్లుగా అక్కడ చెక్ చేయడం అన్నది అక్కడ సార్ ఆ కంట్రీకి పక్కన పెడదాం, మన కంట్రీకి వచ్చేసరికి ఫ్రీ కదా, మన కంట్రీకి వచ్చేసరికి ఆర్నమెంట్ వేసుకుని చెక్ చేయరా? చెక్ చేయాలండి. ఇప్పుడు ఐ టెల్ యూ వన్ థింగ్, ఈ ఇమిగ్రేషన్ అవగానే ఫస్ట్ ఎవ్రీబడి హ్యాస్ టు గో టు ద మెటల్ డిటెక్టర్. అక్కడ కుయ్యి కుయ్యి అంది అనుకో, ఏముంది బాబు అంటే తాళాలున్నాయి పెట్టు, డబ్బులున్నాయి పెట్టు, అన్నీ పెట్టు అన్న తర్వాత కూడా ఇంకా కుయ్యి కుయ్యి అని అనుకో, ఎక్కడ ఏంటి ఇంకా కుయ్యి కుయ్యి అంటుంది ఏంటి, అప్పుడు వస్తాడు చెప్పులు తీసి పక్కన పెట్టు ఇంకా కుయ్యి కుయ్యి అంటుంది, అప్పుడు రెక్టంలో పెట్టారా? రెక్టం కేసులు ఉన్నాయి కదా, నేను ఏలూరులో కూడా స్కానింగ్ చేసిన ఉన్నాయి పట్టుకుని, అప్పుడు బయటకు వస్తామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఉండేది కానీ ఒకేసారి ఒక మూడు ఫ్లైట్లు వస్తే 500 మంది ఉండేవాళ్ళు అక్కడ. ఎంతమందిని మేము మెటల్ రేట్లో పెట్టగలం? ఇప్పుడేంటి కంపల్సరీ చేశారు, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు వస్తారు. వస్తే యా సుధాకర్ బాగున్నారండి, బాగున్నారండి, మా హ్యాండ్ బ్యాగ్ ఏంటి మేడం, బ్యాగ్ లేండి మేడం అంటారు, బ్యాగ్ లేస్తారు, స్కానింగ్ చేస్తారు, వెళ్ళిపోతారు. లోపల ఉన్నాయి అటు తెలుస్తుంది గాజులు, అది అది మీరు చెప్తుంది క్రైమ్. అది నేను అంటుంది యాక్చువల్ నామ్స్ ప్రకారం ఆర్నమెంట్స్ అనేది బ్యాగ్లో పట్టుకొస్తే స్కానింగ్లో దొరుకుతుంది. ఒకటి ఇంటి మీద ఎన్ని ప్రభుత్వ నిబంధనల మీద ఉన్నా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామ్ ఈజ్ ఒకటి అండి. యూ హ్యావ్ టు ఇప్పుడు యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఇండియా. చూడగానే తెలిసిపోద్ది ఏది ఓల్డ్ గోల్డా న్యూ గోల్డా. ఓకే, సో నువ్వు ఆర్నమెంట్స్ అయినా కానీ కొత్త ఏది మాత్రం కంపల్సరీ డ్యూటీ కట్టాల్సింది. ఇప్పుడు మహిళ విదేశాల నుంచి వచ్చారు, ఆమె గుంట మీద పుస్తలు దాడు, ఎగ్జామిషన్ ఉంది ఒక మనిషికి ఎంత అది ఎంత ఉన్నది, ఇప్పుడు మారిపోయింది సార్. అప్పుడైతే పుస్తలు తాడు గాజులు వరకు ఓకే, ఒకటి పుస్తలు తాడు గాజులు, ఒక మంగళసూత్రం తాడు గాజులు అది ఓకే. అది కాకుండా చేసేవాళ్ళు అంటే అంతతో రారు కదండి. నువ్వు మనీ మేక్ చేయాలంటే 1 కిలో బంగారం తెచ్చుకోవచ్చు, ఏది ఆర్నమెంట్స్ రూపంలో. ఎలాగా ఆర్నమెంట్స్? 1 కిలో తెచ్చుకుంటారు ఓకే చేసేవాడు. ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు మీ మిస్సెస్ వస్తున్నారు, సుధాకర్ గారు మా ఆవిడ వస్తుందంటే ఏమి ఏం మేడం ఏముందంటే ఏం లేదండి అంతే, గాజులు ఉన్నాయి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఈ పెళ్ళికి వెళ్ళాము తీసుకెళ్ళాము తీసుకోవద్దాం పోవండి. అట్లా కాకుండా కొత్త నేను దుబాయ్ నేను చాలాసార్లు వెళ్ళాను, మా పిల్లలు అక్కడ పనిచేస్తున్నారు కదా, అసలు రకరకాల ఆర్నమెంట్స్ ఉంటాయి తీసుకొచ్చేస్తారు, ఉరికేసుకొచ్చేస్తారు, లేదా మామూలుగా ఇట్లా కప్పుకొని వచ్చేస్తారు. రీసెంట్గా జెంట్లమైన వైఫ్ హస్బెండ్ టక్ చేసుకుని సూట్ గీట్ వేసుకుంటారు వస్తారు, ఇద్దరు బ్యాగ్ లేస్తారు వెళ్ళిపోతారు. వీ డోంట్ నో. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న పద్ధతులు కేవలం సామాన్యుడికి మాత్రమే, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడికి లేదు. అది అక్కడ వచ్చారు పాయింట్, అక్కడ ఒకసారి హ్యాండ్ బ్యాగ్ చేయమంటే పెద్ద ఇష్యూ చేశాడు ఆయన. ఆయన ఏం చేయలేదు, ఆమె చేసింది ఇష్యూ, ఆయన పక్కన నిలబడ్డాడు స్టాండింగ్, వైఫ్ వస్తే లైన్లో వచ్చి హ్యాండ్ బ్యాగ్ ఏమన్నా, దానికి ఇట్ ఇస్ బికమ్ బిగ్ ఇష్యూ. అది పెద్ద ఆఫీసర్ నోటీస్ దాకా వెళ్ళిపోయింది. ఎందుకు బిగ్ ఇష్యూ అంటుందంటే అది అవుతుందండి, అది అంటే అందుకనే ఇప్పుడు ప్రతి ఒక్క చోట కూడా ఏ డిపార్ట్మెంట్ కొన్ని ప్రెషర్స్ ఉంటాయి కొన్ని. ఏముంది మేడం దగ్గర ఏంది, వాళ్ళ రెగ్యులర్ స్మగ్లర్స్ ఏమన్నానా? ఇప్పుడు డాక్టర్స్ వస్తారండి, నాకు ఇప్పుడు ఉన్న సిటీలో డాక్టర్లు మొత్తం నా ఫ్రెండ్సే, ప్రతి ఒక్క కార్పొరేట్ సెక్టర్లో టాప్ పీపుల్. సంగీతారెడ్డి గారు నాతో ఎంతో క్లోజ్గా ఉంటుంది, నేను చెప్తే 3 ఉద్యోగాలు కూడా ఇచ్చినారు, వాళ్ళందరికీ ప్రోటోకాల్ చేసేవాడు. వీళ్ళు డాక్టర్స్ వస్తారు, నేను ఓ పాయింట్ బ్లాంక్గా చెప్పాము మా ఏసీకి, డాక్టర్స్ వస్తే లెట్ దెమ్ గో అండ్ రీచ్ ఛానల్, దే రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఆఫ్రికాకి, అపోలో వాళ్ళు ఎక్కువ భాగం. అంటే గ్రీన్ ఛానల్లో రావాలంటే ఇలా ఎలాంటి అర్హత ఉండాలి, డాక్టర్ అయి ఉండాలా లేదంటే డిక్లరేషన్, ఓవరాల్ డిక్లరేషన్. మురళీధర్ గారు వచ్చారు రాగానే గ్రీన్ ఛానల్ వస్తున్నారు అనుకోండి, ఏంటి ఏమంటే నా దగ్గర ఏమి లేవు గ్రీన్ ఛానల్, ఓవరాల్ డిక్లరేషన్. ఎవరు ఇస్తారు ఓవరాల్ డిక్లరేషన్? నేను ఇవ్వాలా? మీరు ఇవ్వాలి. నువ్వు నేను ఇచ్చింది, నా ఓవరాల్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఆఫీసర్ సస్పెషన్ ఉంటే మీ పాస్పోర్ట్ చూస్తాడు, మీ పాస్పోర్ట్ని బట్టి 50% ఆఫ్ యువర్ పర్సనాలిటీ విల్ రిఫ్లెక్ట్ యువర్ పాస్పోర్ట్. రైట్ రైట్. మీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ విజిట్స్ ఒకటే, పాస్పోర్ట్ ఎక్కడ తీసుకున్నావు. అట్లాగా డ్రగ్స్ కేసులు కొన్ని పెట్టిన అట్లా పాస్పోర్ట్ని బట్టి పెట్టుకున్న డ్రగ్ కేసులు ఉన్నాయన్నమాట. ఇక్కడ కెటమైన్ అని వచ్చింది చూసారా, డ్రగ్ ఒకటి, అది 2 కేసులు పెట్టారు ఇక్కడ. ఓకే, సో ఈ గ్రీన్ ఛానల్ రావాలంటే నా ఓవరాల్ డిక్లరేషన్ ఇంపార్టెంట్, 50% ఫస్ట్ డిక్లరేషన్ ఆఫీసర్ అడుగుతారు. కానీ అందులో కూడా కొంతమంది మిస్ డిక్లరేషన్ చేస్తారు కదా, మిస్ డిక్లరేషన్ చేస్తే ఇప్పుడు స్మగ్లర్ ఎవడు నిజం చెప్పాడు కదా సార్. అందుకని 99% ఏం చేస్తారంటే నో బడీ ఈజ్ గో అలౌడ్ టు నవ్వు. మా టైంలో కూడా గ్రీన్ ఛానల్ మేము క్లోజ్ చేసి పారేసాం, ప్రతి ఒక్కరు లైన్లో వచ్చి హ్యాండ్ బ్యాగ్ వేసి స్కాన్ చేయించుకు వెళ్ళాల్సిందే. స్కానింగ్లో దొరికితే వాడు వస్తారు బయటికి, నా 2 ల్యాప్టాప్లు ఉన్నాయి, 3 ల్యాప్టాప్లు ఉన్నాయి, ఒకటి ఫ్రీ కదా, 2 ది పాత్ది సార్ నేను ఇక్కడ తీసుకెళ్ళింది, అది కూడా నేరమే కానీ
సో లీనియంట్ వ్యూ అండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కూడా ప్యాసింజర్ని ఆల్రెడీ మాకు ఒక నేను కస్టమ్స్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మా కమిషనర్ ప్యాసింజర్ ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉంటాడు. ఇప్పుడు 15 hours, 16 hours వాట్ లాస్ట్ పెయిన్ ఇన్ ద యాస్ ఏంటంటే కస్టమ్స్ అన్ని ఇమిగ్రేషన్ దగ్గర లైన్లో నిలబడి టైర్డ్ అక్కడికి వచ్చినప్పుడు డోంట్ పుట్ హిమ్ అండర్ ప్రెషర్. ఇంకా వాడు ఎప్పుడు బయట పడిపోదామా ఎప్పుడు వెళ్ళిపోదామా చూస్తానండి. మీరు నిలబెట్టేసి గంటలు ఆ పెట్టడం అది కాదు. నీకు ఇది ఫుల్ ప్రూఫ్ రీజనబుల్ బిలీఫ్ దట్ ఈజ్ అ స్మగ్లర్ అన్న వాడిని మీరు ఇంట్రాగేట్ చేయండి, ఆపండి, చెక్ చేయండి, చేయండి. నార్మల్గా లెట్ ద పీపుల్ మీరు చెప్తున్న నిబంధన ఎవరు పాటించట్లేదు కదండి. నిబంధనలు పాటించాలి. పాటించట్లేదంటే ఇప్పుడు కస్టమ్స్లో ఇప్పుడు కొంత చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కానీ. హలో, దిస్ ఇస్ రేణు దేశాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.